అదేవిధంగా మా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను హామీ ఇచ్చినను, వాళ్ళ ఏజ్ లిమిట్ పెంచుతామని చెప్పినాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క వయో పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చినాం. డెఫినెట్గా షార్ట్ పీరియడ్లోనే ఆ పీఆర్సీ రిపోర్ట్ కూడా తీసుకొని ఆ ఉద్యోగులకు వాళ్ళకి ఇచ్చినటువంటి వయో పరిమితి హామీని కూడా ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది. పీఆర్సీ ఎంతో కొత్త పెంచాలని వాళ్ళు ఆశిస్తారు, కానీ మనమేమో మైనస్లో పోతున్నాం. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, భయోత్పాతంగా ఉన్నది. ఆ ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చక్కగా పనిచేస్తలేదు, ఎందుకు పనిచేస్తలేదో అర్థమైతే లేదు. వాళ్ళకు మరి ఆలోచన సరిగ్గా కూడా ఉన్నట్టు లేదు, వాళ్ళ ఆలోచన సరళి కూడా క్రమంగా లేదు. అది ముందుకు చెప్తా నేను. మన రాష్ట్రానికే దాదాపు 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటారు వాళ్ళు, 5,000 కోట్లు జీఎస్టీకి సుమారు. ఆ లెక్కలు కూడా చెప్తా నేను, ఫిగర్స్ నేను నా దగ్గర. నేనే మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంలో మా పార్లమెంట్ సభ్యులందరికీ చెప్పి గాంధీ బొమ్మ కాడ నామగారి ఆధ్వర్యంలో, మా కేశవరావు గారి ఆధ్వర్యంలో అటు గాంధీ స్టాచ్యూ దగ్గర కానీ, హౌజ్ లోపల కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ పెద్ద గోలెత్తినాం మేము. మమ్మల్ని చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు అందుకున్నారు అట్లా అని చెప్పి ఒక 34,000 కోట్లు రిలీజ్ చేసిన కంట్రీలో జీఎస్టీ బకాయిల కింద. తర్వాత ఇంకా కూడా 1,131 కోట్లు మన రాష్ట్రానికి రావాల్సింది. మొన్న మొన్న ఇచ్చిన రిలీజ్లో తెలంగాణకు ఒక 1,000 కోట్లు ఇచ్చింది, ఓన్లీ 1,000 క్రోర్స్ వచ్చింది. ఇంకా 1,131 క్రోర్స్ ఇప్పుడు రావాల్సింది. బహుశా రేపో ఎల్లుండో నేను లెటర్ కూడా రాస్తాను ప్రైమ్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి. ఈ విధంగా పరిస్థితి ఉంది. తర్వాత ఐజీఎస్టీ కింద 2,812 కోట్లు రావాలి తెలంగాణ రాష్ట్రానికి. అవి ఇతరా ఎగబెడతారా? వాళ్ళ డంబాచారమే ఎక్కువ ఉంది బయట చెప్పుకోవడం, మాటలు కోడలు దాటితే కాళ్ళు తంగేలు దాటలేవు అన్నట్టు ఉంది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నాయకుల వ్యవహారం. ఈ విధంగా ఉంది పరిస్థితి. కాబట్టి అంత ఈ మరి పీఆర్సీ అంటే గిట్లున్నది కథ. జీతాలు వేస్తే డబ్బులు కావాలా, ఎక్కడి నుంచి తేవాలా, కన్ఫ్యూజన్ ఉంది. సో పిలిచి మాట్లాడతాను, నేనే పిలిచి స్వయంగా ఉద్యోగస్తులతో మాట్లాడి తృణమో పనమో పెంచాలి మరి, తప్పదు. వాళ్ళు పాపం ఆశపడతారు, కష్టపడే ఫోర్స్ కాబట్టి మాకు ఎంతో కొంత మాకు పెంచకపోతే ఎట్లా, లోకమంతా పెంచుతారు కదా అని వాళ్ళు ఆశపడతారు. మరి పరిమితులను బట్టి రాబోయే దాంట్లో ఎంత ఉంటాము, ఏముంటాము, మన పరిస్థితి ఏంది. కేంద్ర ప్రభుత్వ విధానం చూస్తే చాలా గమ్మత్ గమ్మత్ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఏది నిజమో భగవంతుని తెలుసు, కానీ లెక్కలు తెలుస్తాయి. పార్లమెంట్ సబ్మిట్ చేయాలి కాబట్టి తప్పదు, కాగు చెప్తుంది. ప్రభుత్వం దాచిపెట్టినా కాగు ఆపదు, ఆడిట్ బాడీ ఉంటుంది కాబట్టి, అది స్టాచ్యుటరీ బాడీ కాబట్టి దేశం ముందు లెక్కలు పెట్టాల్సి వస్తుంది, పార్లమెంట్ల ముందు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ బండారం బయట పడుతుంది. మరి జీడిపి 4%, 5%, 3% అని చెప్తే అసలు ఏ పర్సెంట్ లేదని కొందరు చెప్తున్నారు. జీడిపి 0 అయిపోయింది, మొత్తం మునిగిపోయే కార్యక్రమం ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా 0 ఉండే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఏమైందంటే 5 సంవత్సరాలు ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి నేను మీ ద్వారా, నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, మీరు రాయాలని కోరుతా ఉన్నా, టీవీ మీద కూడా చెప్పాలని కోరుతా ఉన్నా. పోయిన 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఎంత ఎంజాయ్ చేసిందంటే ఇండియాలో 1 మనం, వట్టిగా 1 పొలిటికల్ డైలాగ్ కాదు, లెక్క నేను చెప్పేది కాగు లెక్క, నా లెక్క కాదు. సంవత్సరం పైన సంవత్సరం, సంవత్సరం పైన సంవత్సరం, చక్రవడ్డీ బార్బడ్డీ అంటాం కదా, ఆ టైప్లో ఇయర్ ఓవర్ ఇయర్ ప్రతి సంవత్సరం 21% మన పెరుగుదల ఉండే, 21%. ఇది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ తేల్చిన లెక్క, నా లెక్క కాదు, ఇది ఆడిట్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్. ఇది ఒక 200 కోట్లు 300 కోట్లు శాంక్షన్ అడగదు, నేను ఇంకముందు కూడా చూస్తుంది కాదు. ఆలంనారాయణ గారు సందర్భం అంటే 100 కోట్లు జర్నలిస్ట్లకు ఇచ్చేసినాం, ఒక నిధి పెట్టుకున్నాం, దాంతో కొంత మంచి పని జరుగుతూ ఉంది, కొంతమంది జర్నలిస్టులకు సాయం జరుగుతూ ఉంది. అంత ఈజీ ఉండేది. కానీ ఇప్పుడు 1 రూపాయి అంటే 10 రూపాయలు నోటి అంటేనే బండి చీరలా కనబడతా ఉంది, భయమైతే అని శాంక్షన్ చేస్తే చేస్తాం కరెక్టే, డబ్బులు అమలు కావాలి కదా. చాలా విపత్కరమైన పరిస్థితి ఉంది. ఇంకా ముందుకు ఇంకా చెడిపోద్దని చెప్తున్నారు, ఇంకా దిగజారుతుందని చెప్తున్నారు. మరి మనకు తగ్గినవి మనం తగ్గాల్సిన రాష్ట్రం కాదు మనది. మొత్తం లెక్క తీస్తే మొన్న మన గ్రోత్ 21% నుంచి మొట్టమొదలైతే 2%కే పడిపోయి ఉండే, 1.73కి పోయిన ఉండే. దాని తర్వాత ఈ మధ్య కొద్దిగా పుంజుకున్నాం, మన రియల్ ఎస్టేట్ నిలబడదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయితే 0 పోయినట్టువి, మైనస్ కూడా పోతూ ఉంటుంది, నెగిటివ్ క్యారెక్టర్లు పోయినట్టువి. అన్ని కలిపి క్యుములేటివ్గా మొన్న చూస్తే 9.5% గ్రోత్ ఉంది మనది, ఓన్లీ 9.5%, చాలా చాలా తక్కువ కింద లెక్క. అందుకే ఆ మధ్య నేను మిడ్ కోర్స్ రివ్యూ పెట్టుకొని మంత్రులను, సెక్రటరీలందరినీ బాగా అలర్ట్ కూడా చేసినాం, చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేయమని చెప్పినాం. సో డబ్బులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, బట్ పీఆర్సీ కూడా పరిష్కారం చేస్తాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న మా ఉద్యోగస్తులు వయోపరిమితి పెంచుతూ
ఎంతో కొంత తృణమో పనమో పీఆర్సీ కూడా పెంచుతూ త్వరలోపల ఆ డిసిషన్ కూడా తీసుకొని ఉద్యోగులకు ఇచ్చిన మాట కూడా దాన్ని నిలబెట్టుకుంటాం.